हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ये रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल नी चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, घंटन प्रेस चेयंडी मरियु लाइक चेयंडी। फ्रेंड्स, ई रोजु एंटंटे एग् बुर्जी दम बिर्यानी, अंटे एग् बुर्जी तो बिर्यानी ए विधंगा चेस्तारो ई रोजु नेनु चूपिस्तानु। फ्रेंड्स, अंटे मामूलुगा एग् बिर्यानी तिंटारु कानी इदि एग् बुर्जी दम बिर्यानी ए विधंगा चेयालो चूपिस्तानु। इदि ना स्टाइल्लो ई रोज राइस कुकर लो चूपिस्तानु। मुंदुगा इंदुलो एवेम इंग्रीडियंट्स कावाली एंटनेदि कूडा लेदु फ्रेंड्स, डैरेक्टली मिक्स चेस्तू चूपिस्तानु। फस्ट इक्कड राइस कुकर ऑन चेसानु। राइस कुकर कोंचेम वेडेक्किंदंटे ऑयल वेसेद्दामु। इदिगोंडि फ्रेंड्स, ఆయిల్ వేసాను। నెక్స్ట్ సాజీరా, చెక్క, విలాచి, లవంగం, భోజవారాకు, బిర్యానీ ఆకు అంటారు కదా, అది కూడా నేను వేసేసి పెట్టేశాను। ఇది కొంచెం కాగనివ్వాలి లేదా కొంచెం ఫ్రై లాగా అవ్వనివ్వాలి। ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం। ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసేసాము। మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి। ఇది నేను చాలా తక్కువ మొత్తంలో చేస్తున్నాను, ఒక గ్లాస్ మట్టికే చేస్తున్నాను। సో పర్టిక్యులర్ గా ఇంత అని క్వాంటిటీ ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। ఇదిగోండి ఒక స్పూన్ వేసాను। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోవాలి, మరియు ఉల్లిగడ్డలంతా కూడా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా కూడా వేగిపోయాయి। ఇప్పుడు ఇందులో గుడ్లు పగలగొట్టుకోవాలి। నేను రెండు గుడ్లు పగలగొడుతున్నానండి। ఇదిగోండి, అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి రెండు గుడ్లు పగలగొట్టుతున్నాను ఇందులో। ఇదిగోండి ఫ్రెండ్స్, రెండు గుడ్లు పగలగొట్టి అందులో వేసేసాను। ఇవంతా కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి, ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా అయ్యేంత వరకు మనము దాన్ని ఆయిల్లో ఉండనివ్వాలి ఇలానే। ప్లస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి మొత్తంగా కూడా చిన్న చిన్న పీసెస్ గా ఉడికేసి చిన్న చిన్న ముక్కలుగా అయ్యే లోపల మనము ఇంకొక రెండు గుడ్లు ఉడికించుకోవాలి। వీటిని ఇంకొక రెండు గుడ్లు, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక రెండు గుడ్లు మళ్ళీ సెపరేట్ గా ఉడికించుకుంటున్నాను। ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా కూడా చిన్న చిన్న పీసెస్ గా మొత్తంగా అయిపోయింది చేసేసాను కూడా। ఇదిగోండి, ఇవంతా కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి, ఎందుకంటే ఎలాంటి కౌసు వాసన అనేటటువంటిది లేకుండా మనకు తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా, వాసన అనేది స్మెల్ బ్యాడ్ స్మెల్ లాగా ఏం రాకుండా వీటన్నిటిని కూడా మనము ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి। దీంట్లో ఇప్పుడు కొంచెం కారము, కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, కారము, ఇదిగోండి ఉప్పు, ఇదిగోండి కొంచెం ధనియాల పొడి, మరియు ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక స్పూను, రెండు స్పూన్ల పెరుగు వేసాను। ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి, అంటే మీరు, నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి రెండు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను। నెక్స్ట్ మీరు ఎంత తీసుకుంటారో అంత దానికి డబల్ నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పుల నీళ్లు కొలత ఉంటుంది కాబట్టి అదేవిధంగా పోసుకోవాలి। నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోస్తాను। ఇదిగోండి ఫ్రెండ్స్, నీళ్లు కొలత చెప్పాను కాబట్టి నీళ్ళు అనేది మీకు పోసేటప్పుడు చూపించలేదు। ఇప్పుడు ఇందులో ఇదంతా కూడా బాగా మసలనివ్వాలి। ఇందాక మీకు చెప్పాను కదా ఎగ్స్ను ఇంకొక రెండు సపరేట్గా ఉడికించుకోవాలి అనేసి, ఆ ఉడికిన రెండు గుడ్లను ఇలా ఆయిల్లో వేగనివ్వాలి। ఆ గుడ్లకు మీరు ఘాట్లు పెట్టుకోవాలన్నట్టు నాలుగు మూలల కొంచెం పైన, ఎందుకంటే మళ్ళీ మనము బిర్యానీలో వేసినప్పుడు ఆ మసాలా అంతా కూడా దానికి కూడా పట్టాలి కాబట్టి ఇలా
కొంచెం ఇది ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఉడుకుతా ఉంది కదా ఇప్పుడు మనము ఇదిగోండి ఇలా ఫ్రై చేసి పెట్టున్నాం కదా ఈ ఎగ్స్ ని రెండింటిని కూడా తీసుకెళ్లి అందులో వేసేయాలి మరియు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి అంతకంటే ముందుగా ఇందులో బిర్యానీ మసాలాను వేద్దాం ఇదిగోండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బియ్యం కూడా వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని అసలు కూడా కదపకూడదండి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అందులో గుడ్లు అంతా వేసేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ అవంతా కూడా చితికిపోతాయి మళ్ళీ పాడైపోతాయి అందుకనే ఒక్కసారిగా బియ్యం వేసేసామంటే ఇంకా మూత పెట్టేసేసుకుందాము మూత పెట్టేసుకొని ఇంకా అన్నం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఈ లోపల మీరు పై నుంచి మీరు ఉల్లిగడ్డలు చిన్నగా సన్నగా కట్ చేసుకొని నూనెలో వేయించి వేసుకుంటానంటే సరే మా ఇంట్లో ఉల్లిగడ్డలు ఎక్కువగా తినరు కాబట్టి నేను పై నుంచి ఎక్కువగా చల్లను పైన లేదంటే ఘీ కావాలనుకుంటే నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వాడండి నేను ఇక్కడ ఆయిల్ మట్టుకే వాడుతున్నానండి కొంచెం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకా ఈ విధంగా ఇప్పుడు అన్నం అయ్యేంత వరకు మనము పెట్టేద్దాము ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీగా మీరు ఎగ్ బుర్జీ దమ్ బిర్యానీ ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చండి రైస్ కుక్కర్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఈజీగా మీరు చేసేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది ఏ మాత్రం కూడా మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అంతే మూత పెట్టేశాం కదా ఇంకా ఇప్పుడు అది అయిన తర్వాత అయ్యేంత వరకు మనము క్లోజ్ చేసేసి ఇంకా రైస్ కుక్కర్ని అలానే పెట్టేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ సో బిర్యానీ ఎగ్ బుర్జీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి దీనిపైన మీరు ఇందాక చెప్పినట్టుగా వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోండి లేకపోతే నెక్స్ట్ ఇవి నెయ్యి అయినా వేసుకోండి ఇదిగోండి మొత్తం అంతా కూడా పొడి పొడిగా వచ్చింది ఇది నార్మల్ రైస్ తోటే కాబట్టి ఈజీగా అయిపోయిందండి సో మీరు కూడా మస్ట్గా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్